నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నినరుణ ముదుగుబుల్డన్ హెడ్లైన్స్ 17 సెప్టెంబర్ను టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు జరుపుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన పోరాటంలో రజాకర్ల దాడులు ఆగడాలు ఆకృత్యాలు గురైన ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి చిత్రపటాలకు రాజాపేట మండలం రేణుకుంటలో చింతలపూరి రామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన రేణుకుంటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన ప్రాణత్యాగం చేసిన వారి ఆశయం నెరవేరలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి మోత్కపల్లి నరసింహులు బండ్రు శోభారాణి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్తో పాటు జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పరిస్థితులు తొందరగా వెళ్ళిపోవాలని కోరుతా ఉన్నా. మరి ఈ యొక్క రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ మెయిన్ ఫోటో హిస్టారికల్ అన్న తర్వాత తర్వాత
వాస్తవంగా చెప్పాలంటే నిజాముకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఏ స్వతంత్రాన్ని అయితే మనం సాధించుకున్నామో అది వల్ల సఫలీకృతం కాకుండా ఉన్నటువంటి పరిస్థితి మరో పోరాటం కూడా ఈ గడ్డ నుంచే మొదలైందనే విషయాన్ని గమనించాలి. అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతంలో అనేక మంది త్యాగ తల్లులు తెలంగాణ ఉద్యమంలో అమరులైతే ఆ అమరుల త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న నీకు సమాధి కట్టే రోజు త్వరలోనే భారతీయ జనతా పార్టీ ఆశామాషి అనుకుంటున్నాడు. కేసీఆర్ గారిని కూకటి వేళతో పెకిలించే సత్తా ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉండకునే సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చంద్రపూడి రామరెడ్డి గారు ఒక చరిత్ర తెలుసుకోవడానికి వచ్చినాం. ఎందుకంటే నెక్స్ట్ చేయబోయే మన యుద్ధం కాబట్టి ఆ యుద్ధంలో అమరవీరులను తెలుసుకోవాలి, కొంతమందికి స్ఫూర్తి తెలుసుకోవాలి. ఇలా చింతల రామరెడ్డి గారి యొక్క విజ్ఞప్తిలో పెట్టామంటే ఆయన ఇంత గొప్ప కార్యం చేసేటప్పుడు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతల రామరెడ్డి చింతలపూడి రామరెడ్డి గారి యొక్క గ్రామం ఏదైతుందో ఇలాంటి అనేక గ్రామాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఆ అమరుల త్యాగాల ఫలితంగానే ఆ అమరుల స్ఫూర్తి తెలుసుకొని మొన్న మలిదశ ఉద్యమాలు చేస్తాం. అనేక మంది విద్యార్థి అమరులు త్యాగాలు చేశారు, అనేక మంది పేద ప్రజలు ఆత్మ బలిదానం చేశారు. ఏ ఒక్క డబ్బున్నారు కేసీఆర్ కుటుంబమో కేసీఆర్ సంతానమైన వ్యక్తులు కానీ ఎవరు ఆత్మ బలిదానం కానీ ఎవరు అరెస్ట్ కాలేదు, ఎవరి మీద కేసులు లేవు, ఎవరు చేరుకోలేదు. కానీ ఇలా రాజభోగాలు అనుభవించు రాజ్యాధికారి తయారు చేస్తూ మన మైనార్టీ సంతృష్టికర విధానంతో తెలంగాణ మన బీజేపీ వస్తున్నది, బీజేపీ ముందుకొస్తున్నది. మన కాల గజ్జలు కట్టి పాటలు ఉండే కళాకారులు తెలమరిగైపోయారు, ఉద్యమం చేస్తే విద్యార్థులు తెలమైపోయారు, ఉద్యమం చేసిన ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, రైతులు, కార్మిక కర్షక సంఘాలను కూడా దూరమై ఇక్కడ కేసీఆర్ మాత్రం మనం కష్టపడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో రాజభోగాలు అనుభవించేలా మనల్ని వంచి మోసం చేసి మరో నిజాం పాలనకు తీర్పుగా అదే కనిపించే విధంగా దాన్ని కనిపించే విధంగా ఈరోజు కేసీఆర్ ఈ రాష్ట్రాల పాలన కొనసాగించుకోవాలి. మనందరం మంది దశ ఉద్యమాన్ని ప్రారంభించాల్సిందే. ఈ రోజు ఉదయం నుంచి ఇలా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఎలా కేసీఆర్ కు డబ్బులు వస్తున్నాయి, కేసీఆర్ భయపడుతున్నాడు. ఇంకా భయం చూపడతా కేసీఆర్ కేసీఆర్ కు తెలంగాణ అంటే ఎంత భయం చూపడతా. నిజమైన తెలంగాణ అమరవీరుల కోసం ఇలా తెలంగాణ ప్రజలు ఆత్మస్థైర్యంతో ఏ విధంగా ముందుకు పోతారో దాని ద్వారా తెలంగాణ కేసీఆర్ భయం చూపించబోతున్నాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసిన ఆ చరిత్రను తెరమరిగేసి కేసీఆర్ కేసీఆర్ యొక్క కుటుంబ చరిత్రను రాబోయే రోజులకు అందించాలని కుట్ర కుదతలతోని వంటి సెప్టెంబర్ జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. అందుకే అందరం కలిసి అడిగా ఉద్యమం ఇద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏ దేనికోసం సాధించుకోవడమో ఆ ఆశయం నెరవేరే కాబట్టి మన దశ ఉద్యమాన్ని ప్రారంభిద్దాం. కేసీఆర్ గద్దె తెచ్చుడే 17 సెప్టెంబర్ 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పత్రం అధికారికంగా జరిపిన విషయాన్ని అందరికీ స్పష్టం చేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.